సరిగ్గా సంవత్సర కాలం క్రితం గనక మనం గుర్తున్నట్టయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలకు పాకుతున్న సమయమే ఈ జనవరి అయితే జనవరి ఫిబ్రవరి మాసాలలో మొత్తం అంతా కూడా వైరస్ చీకట్లు అలుముకున్న వేళ మార్చి నుంచి భారత్ లో కూడా లాక్డౌన్ ప్రారంభమైంది అయితే దాదాపుగా సంవత్సర కాలం పాటు మొత్తం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలే కూడా కరోనాతో వణికిపోయాయి అయితే కరోనా ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది అనుకునే లోపే పలు రాష్ట్రాలలో ఇంకొక వ్యాధి కలవర పెడుతోంది అది ఇంకేదో కాదండి బర్డ్ ఫ్లూ వలస పక్షులు వరుసంగా దూరం అయిపోతుండటంతో వాటికి బర్డ్ ఫ్లూ రావడంతో రాజస్థాన్ నుంచి కేరళ వరకు నాలుగు రాష్ట్రాలలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు వలస పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా ఈ రకంగా వాళ్ళు మృత్యువాట పడుతున్నట్టు ల్యాబ్ రిపోర్ట్లు రావడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి కేరళలోని కొట్టాయం జిల్లాల్లో పలు ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ విపరీతంగా చెలరేగిపోవడంతో ఆయా ప్రాంతాలలో సుమారు కిలోమీటర్ల పరిధిలో బాతులు కోళ్లు ఇతర పెంపుడు పక్షులను పూర్తిగా పరీక్షించాలని దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆ నివేదిక సమర్పించాలని అధికారులు చెలరేగిపోయారు అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించినట్టయితే భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ లో జరిపిన పరీక్షల్లో ఖచ్చితంగా అది బర్డ్ ఫ్లూ వ్యాధి అని నిర్ధారణ అయిపోయింది అయితే ఇప్పుడు ఏం చేయాలి తదుపరి అంశం అంటే ఎక్కడైతే కోళ్ళు బాతులు లాంటి పక్షి పెంపకాలు ఎక్కువగా ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయి హై అలర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ మనిషి మాంస మనుషులు ఈ యొక్క మా కోడి లేకపోతే బాతు మాంసము ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ అంతా కూడా పూర్తిగా మానేయాలని ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు చెప్పడం జరిగింది జైపూర్ సహా పలు సిటీల్లో బర్డ్ ఫ్లోర్ తో కాకులు పెద్ద ఎత్తున రోడ్ల మీద అలాగా నిశ్చలంగా పడి ఉండటం చూసి అందరూ భయభ్రాంతులు అవుతున్నారు దీంతో పర్యాటకులని కూడా రావద్దు అంటూ అధికారులు ప్రకటించేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాధి త్వరగా తగ్గుముఖం పడితే కానీ ఒక అంచనాకి మనం రాలేము